क्यूब बेबी स्टोर का जीएलडी कॉम्प्लेक्स नज नेताजी चौक पर शानदार इफ्तिता अमल में आ चुका है। इस्तेफादा हासिल करें, 500 रुपए के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरसला, हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। नमस्ते, जे 11 तेलुगु न्यूज को स्वागत। ना पेरु सुधा। వికారాబాద్ జిల్లా తాండూరుపట్నం। రేపు అనగా 26/8/2022 సాయంత్రం 4 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లందు పోలీసులు మరియు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాబోవో వినాయక చవితి మరియు నిమజ్జనం వాటికి సంబంధించి విధి విధానాలు పాటించాల్సిన నియమాలు, వీటన్నిటి మీద గణేష్ మండపాలను ఏర్పరిచేటటువంటి వాటిని మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది। కావున గణేష్ మండపాలను నిర్వహించే ఆర్గనైజర్స్ మరియు గణేష్ ఉత్సవాల్లో పాల్గొనే యువకులు అందరూ కూడా తప్పనిసరిగా రేపు సాయంత్రం జరగబోయే మీటింగ్కి హాజరు, పోలీసు వారు మరియు హిందూ ఉత్సవ కమిటీ వారి సూచనలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము। పోలీస్ అండ్ హిందూ ఉత్సవ కమిటీ తాండూరు ప్రజలందరికీ కూడా నమస్కారము। రాబో వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు। ఇప్పుడు తాండూరు పట్టణంలో 31వ తారీఖు ఉన్నటువంటి గణేష్ ఉత్సవానికి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం 4 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది। హిందూ ఉత్సవ కమిటీ తర్వాత పోలీస్ వారి ఆధ్వర్యంలో కావున అందరూ కూడా ఎవరైతే వినాయకులను పెట్టడానికి ఉంటారో వాటికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా రేపు కంపల్సరీ హాజరు కావాలి। దానికి సంబంధించి విధి విధానాలు, ఎక్కడ ఇమ్మర్షన్, ఎప్పుడు ఇమ్మర్షన్, విగ్రహాలను ఎంత ఎత్తు విగ్రహాలను పెట్టాలి, వాటికి సంబంధించిన వాటి అన్నిటి గురించి కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావగలరు। 26 డేట్ నాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుండి నందు అందరూ కూడా హిందూ యువకులు వినాయక ఉత్సవ వార్డు వివిధ వార్డ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే యువకులు అందరూ కూడా మన పోలీసు వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిఎస్పి, ఎస్ఐ, సిఐలు అందరూ కూడా సిబ్బంది అందరూ ఉంటారు। మన యువకులు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ మంటపాలు నిర్వహించే వ్యక్తులు, అన్ని మంటపాల అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ సభ్యులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విధి విధానాలని పోలీస్ సిబ్బంది మనకు తెలియజేస్తారు। ఆ విధి విధానాలని మనం పాటించాలని ముఖ్యంగా హిందూ యువకులకు హిందోత్సవ సమితి తరపున మేము తెలియజేస్తున్నాం। 31 నాడు నిర్వహించుకున్నటువంటి మంటపాలకు ప్రతిదీ కూడా మన సహకారంతో పోలీస్ సిబ్బంది ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఏం చెప్పినా మనం దాన్ని పాటించి దానికి అనుగుణంగా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి, ఏం లేదు అది కూడా మనం పాటించాలి। పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి మనం ఇక్కట్ల పాలు కావద్దని ముఖ్యంగా తెలియజేస్తున్నాం। మనం సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహించుకోవాలని హిందూ సమితి తరపున మన హిందూ యువకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను। మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।